యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో నేను పుట్టాను, పెరిగాను. నా పేరు అనసవిల్లి షాలేం ఇస్రాయేల్. మా నాన్నమ్మ గారు అనసవిల్లి అమ్మాజమ్మ గారు, మా తాత గారు అనసవిల్లి సుదర్శన్ గారు. ఇక్కడ ఒక పెద్ద మరుచెట్టు ఉండేది, నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఈ మరుచెట్టు దగ్గర మేము ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. ఇక్కడ వినాయక చవితి చేసేవాడు నేను, అందరితో కలిపి. ఇక్కడ భోగి మంటలు వేసేవారం, ఇక్కడ కృష్ణాష్టమి నాడు చల్లకాంబలు ఆడేవారం, ఇక్కడే గిల్లిదండ ఆడేవాళ్ళం, గోడిపెక్కలు ఆడేవాళ్ళం. ఇక్కడే పక్కనే ఉన్న రెడ్డికి మేము సోదరులతో దెబ్బలాట్లు ఆడేవాళ్ళం. ఆ ఎదురుగా ఉన్న నాకు ఎడవైపు ఉన్న వీధి రెడ్డికి వీధి, వారికి మాకు ఎప్పుడు గొడవలు అవుతుండేవి. ఇక్కడ ఎన్నో రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళం. డిసెంబర్ 31వ తారీఖు వస్తే ఇక్కడ ఈ మరుచెట్టుకు పెద్ద సౌండ్ బాక్స్ కట్టి నాకు పెద్ద నిప్పి జుట్టు ఉండేది, జులపాలు ఆడించుకుంటూ డ్యాన్స్ వేస్తుండేవాడు, డిస్కో డ్యాన్స్ వేస్తుండేవాడిని. ఇక్కడే నానా అల్లరి పనులు చేస్తుండేవాళ్ళం. అయితే నా 17వ సంవత్సరంలో నాకు యేసు ప్రభు దొరికాడు. యేసు ప్రభు నాకు రక్షకుడయ్యాడు. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ యేసు క్రీస్తుని నేను గట్టిగా పట్టుకోలేదు. యేసు క్రీస్తు అందరూ ఒక దేవుడు అనుకునేవాడిని. మా ఇంటి పేరు అరసవల్లి. అరసవల్లి సూర్నాథమూర్తి దేవాలయం శ్రీకాకుళం చాలా శ్రేష్ఠ, మరి ప్రత్యేకమైనది. ఈ భారతదేశం అంతట్లో 2 సూర్యదేవాలయాలు ఉన్నాయి. ఒకటి కోణార్కులో ఉంది, ఒకటి శ్రీకాకుళంలో ఉంది. మరి అరసవల్లి సూర్నాథమూర్తి దేవాలయం బట్టి నేను చాలా గర్వించేవాడు కూడా, క్రైస్తవుడై ఉండి కూడా. మా ఇంటి పేరు మీద ఉన్న దేవాలయం బట్టి నేను చాలా గొప్పగా కూడా ఫీల్ అవుతుండేవాడు ఒక ప్రక్కన. అలాంటి పరిస్థితుల్లో నా 17వ సంవత్సరం ఇక్కడే నేను యేసు ప్రభు కోసం మరి పూర్తిగా తెలుసుకున్నాను. అంటే ఈ మరుచెట్టు దగ్గర 31వ తారీఖు రాత్రి నేను చాలా అల్లరిగా గొడవగా చూస్తున్న సమయంలో ఆ ఎదురు ఉన్న సందులోంచి నా స్నేహితుడు సాగర్ అనే స్నేహితుడు వస్తూ, షాలేం మేము చర్చికి వెళ్తున్నాం, వస్తావా అని అడిగాడు. ఆ రాత్రి 1982 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఇక్కడ ఈ మరుచెట్టు దగ్గర నా స్నేహితులందరూ విడిచిపెట్టి నేను చర్చికి వెళ్ళినప్పుడు ఆ రోజు నా జీవితం మారిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక సంస్థను డైరెక్టర్గా చేశాడు, ఒక పెద్ద సంఘాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు సుభవార్త ప్రకటించడానికి వెళ్ళలేకుంటే ఇంతమంది టీమునిచ్చాడు. ఇదంతా కూడా యేసు ప్రభు గొప్ప కృప. ఒకప్పుడు అందరికీ అసహ్యంగా ఉండేవాడిని, ఎవరికి ఉపయోగం లేకుండా ఉండేవాడిని. నా ఇంటి వారు నన్ను అసహించుకునేవారు, నేను చేస్తున్న చెడు పనులు బట్టి, మరి పరికరాన్ని పనులు బట్టి. చదువు ఉండేది కాదు, పచ్చి ముద్దుగా ఉండేవాడిని. ప్రతి సంవత్సరం స్కూల్ రిజిస్టర్లోంచి నా పేరు తీసేసేవారు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల. మరి దేవుడు అలాంటి నన్ను పనికిరాని వాళ్ళని నన్ను బాగు చేశాడు. కనుక నేను ఎక్కడైతే చెడిపోయానో మళ్ళీ అక్కడే నేను బాగుపడ్డానన్న మాట చెప్పాలని వచ్చాను. విశాఖపట్నం నుండి మరి ఇంతమంది 25 మంది టీంతో మీ మధ్యలో రావడానికి దేవుడు సహాయం చేశాడు. మా తమ్ముడు అలసవెల్లి సత్యానంద గారి, సచ్చిదానంద గారి అబ్బాయి శశికాంత్ గారి ఆశపట్టి, వారి దర్శనం బట్టి, అలాగే విశాల మాస్టర్ గారి ఆశపట్టి దర్శనం బట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాం. యేసు ప్రభు కోసం రెండు మాటలు చెప్తాను. 33 సంవత్సరాలుగా ఆ యేసు ప్రభు రుచిని చూస్తున్నాను. 33 సంవత్సరాలుగా యేసు ప్రభు దీవనాశ అనుభవిస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ చెదిరిపోయిన గొప్ప శాంతి సమాధానాన్ని అనుభవిస్తాను. ఆ యేసు ప్రభు కోసం రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది, మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రేమించాలి, ఎందుకు ప్రాణం పెట్టాలంటే దేవుడు మనల్ని తన స్వరూపంలోను తన కోరికలోను తయారు చేసుకున్నాడు. సృష్టించినప్పుడు ఈ భూమి మీద ఎవరికి తన కోరిక ఇవ్వలేదు. ఆఖరికి దేవదూతలకు కూడా తన కోరిక ఇవ్వలేదండి. మనకే, మానవులైన మనకే తన కోరిక, తన స్వరూపం ఇచ్చాడు. ఆ దేవుడు
తన స్వరూపంలో తనలాగే దేవుణ్ణిగానే చేశాడు మనల్ని. అయితే మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు చెయ్యొద్దు అన్న పని చేసి దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు, దేవుని ఆ పోలికను పోగొట్టుకున్నాడు. అయితే మనిషిని మళ్ళీ తన యొక్కకు చేర్చుకోవాలని, మళ్ళీ తనలా మార్చుకోవాలని, తన దేవుడు ప్రేమ గలవాడో అంత ప్రేమ గలవాడుగా, దేవుడు ఎంత శక్తి గలవాడో అంత శక్తి గలవాడుగా, దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధునిగా మనిషిని మార్చాలని దేవుడే ఈ భూమి మీదకు మనిషిగా దిగి వచ్చాడు. ఆ మనిషిగా దిగి వచ్చిన నరావతారమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, నరుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. గుడ్డి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు, కుష్ఠ రోగులు బాగు చేశాడు, పక్షవాత రోగులతో ప్రభుత్వం పడిపోయిన వాళ్ళు తిరిగి లేపి నడిపించాడు. అంతేకాదండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 కుటుంబాలు ఆకలి తీర్చాడు, సముద్రం మీద నడిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి బ్రతికించాడు. యేసుక్రీస్తు సృష్టి మీద అధికారం గలవాడు, మనుషుల మీద అధికారం గలవాడు, ప్రకృతి మీద అధికారం గలవాడు, పదార్థాల మీద అధికారం గలవాడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆ యేసుక్రీస్తు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. మనం చేతులతో చేసిన పాపాలకు యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపాలకు యేసు ప్రభు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఒక అతను అన్నాడట, వాళ్ళ ఇంట్లో అలా కుమార్తె యేసు ప్రభు పటం, యేసు సిలువలో వేలాడబడుతున్న యేసు ప్రభు పటం పెట్టుకుందట. ఆ తండ్రి గారు అన్నట, చేతగానోడు పటం ఎందుకు పెట్టుకున్నావు అన్నాడట. ఎంత మంచి తప్పు మాట పలికాడు. చేతగానోడు యేసు ప్రభు చేతగాక సిలువలో మేకులతో కొట్టబడ్డాడు అన్నాడట. ఆయన చేతగా కాదు, చేతనయ్యి. ఏంటి చేతనయ్యిందంటే, ఈ మానవాళ్ళందరి పాపాలను మోయడం చేతనయ్యింది ఆయనకి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరికి చేత కాలేదండి. మనుషుల పాపాలు శిక్ష మనుషుల మీద వదిలిపోయారు. అయితే యేసుప్రభు మానవాడి పాపం అంతా తానే మోసి చేతనైన దేవుడు, సామర్థ్యం గల దేవుడు ఆయన ఈ లోకంలో సిలువలో మేఘులతో కట్టుబడి చనిపోయాడు. ఆయన తన మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఎందుకు ఎందుకో తెలుసండి. మనం తలంపులతో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన కళ్ళకు గంతలు కట్టబడి ముఖం మీద పిడుగు తిరుగుతారు తెలుసా, ఎందుకో తెలుసండి. మన కళ్ళతో చేసిన పాపాలు, చూపులతో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేయాలని. ఆయన ముఖం మీద ఉమ్ము మూయబడింది ఎందుకో తెలుసండి. మనం సిక్కులైన ముఖంతో చేస్తున్న పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగించాలని యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్ము మూయబడింది. ఆయన ప్రక్కలో ఒక బల్లెపు పోటు దిగబడింది ఎందుకో తెలుసండి. మన హృదయంతో చేసిన ప్రతి ఆలోచన బట్టి, మన హృదయంతో చేసిన ప్రతి పాపం బట్టి ఆయన ప్రాయశ్చిత్తం జరిగించి ఆయన మన బదులుగా ఆ గుండెలో బల్లెపు పోటు అనుభవించాడు. యేసుక్రీస్తు శరీరం అంతా కరోనా దెబ్బతో చేర్చబడింది, ఎందుకంటే మన శరీరంతో చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించాలి, క్షమాపణ ఇవ్వాలని. ఇంత మంచి దేవుడు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత నన్ను మంచిగా మార్చివేశాడు, నాలో చెడ్డ మాటలు తీసివేశాడు, నాలో బూతు మాటలు తీసివేశాడు, నాలో దొంగతనం అబద్ధం వ్యభిచార తలంపులు తీసివేశాడు, నాలో క్షమాపణ ఇచ్చాడు, మంచితనం ఇచ్చాడు. 33 సంవత్సరాలుగా నేను మంచివాడుగా జీవించగలుగుతున్నాను, 33 సంవత్సరాలుగా నేను పరిశుద్ధునిగా జీవించగలుగుతున్నాను, 33 సంవత్సరాలుగా నేను శాంతి సమాధానంతో బెంగ లేకుండా, గాబరా లేకుండా, విసుగు లేకుండా ఎంతో సంతోషంగా జీవించగలుగుతున్నాను అంటే ఆ యేసు ప్రభు గొప్పతనమే. ఆయన చనిపోయాడు సిలువలో, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున పునరుద్ధరణై మళ్ళీ బ్రతికాడు. చావును చంపి తిరిగి బ్రతికించాడు కాబట్టి నాలో పాపాన్ని ఆయన చంపగలుగుతున్నాడు. ఆయన చావును చంపి తిరిగి బ్రతికాడు కాబట్టి నేను చనిపోతే తిరిగి మళ్ళీ నన్ను లేపుతాడు. మనం అందరూ చనిపోతే మళ్ళీ తిరిగి బ్రతుకుతామని మీకు తెలుసా? నిత్య జీవితం ముందు ఉందని మీకు తెలుసా? ఈ జీవితం అర్థం కాదు, ఈ మట్టి దేహంతో కాదు ముగిసిపోయేది. మనకు మహిమ దేహం ఇస్తాడు దేవుడు, నిత్య జీవితం ఇస్తాడు, గొప్ప రాజ్యం ఇస్తాడు. అదే నిరీక్షణతో నేను సంతోషంగా జీవిస్తూ ఈ రోజు నా టీం సభ్యులతో, నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నేను నిలబడి సాక్షి చెప్తున్నాను. దేవుడు మీ అందరి జీవితంలో కూడా ఇటువంటి శాంతి సమాధానం సంతోషం ఇవ్వాలని ఆశపడుతూ దేవుని నామంలో మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.